అందరికి నమస్తే. మంచిగా ఉన్నారులా? తీన్ మార్ వార్తలలో మస్త్ ముచ్చట్లయితే వర్కొచ్చినా, ఇక లేట్ ఎందుకు? మొదలైతే హెడ్లైన్ చూడురి. గజ్వేల్ కాల్వలకు కాళేశ్వరం నీళ్లు, ప్రాజెక్ట్ కింది పంటలేమో బీళ్లు. వెంచరోళ్లకు ధమ్కి ఇచ్చిన మల్లన్న, మంత్రి పదవిలుండి గిదందలేందన్న. సర్కార్ని మల్లోపార అరుసుకుంది కోర్టు, కరోనా మీద ఇచ్చిండట తప్పుడు రిపోర్టు. అగ్గి పెట్టిండ్రు 5 లక్షల లంచానికి, పాపం భయపడ్డారు ఏసీబీకి. ఆటోకు మళ్ళేదో బోర్డు పెట్టిండు. గిరాకీ ఫోన్లకు వస్తుంది, లేకుంటే ఆటోలో డబ్బా ఉంటుంది, ఆ డబ్బాల పైసలు వేస్తారు. ఆటోలో చాబీ కూడా ఉంటుంది, నచ్చిన వాళ్ళు ఆటో తీసుకొని పోతారు. ఏం మురక చూస్తున్నావు చంద్రవా? మంచి ఆసన వస్తుందా లేక షేడ ఆసన వస్తుందా అని చూస్తున్నా. దీంతో కరోనా వచ్చిందో లేదో తెలుస్తుంది. తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ పార్టీలు ఎక్కువ కలవరిచ్చేది కాళేశ్వరం గురించే. ముఖ్యమంత్రి సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చోటా మోటా లీడర్లు సుతా ఏడ మీటింగ్ పెట్టినా మొదలు మాట్లాడేది ఇదే. దునియాలా ఎవ్వలు గట్టనంత జల్దిన కట్టినాం, బాహుబలి మోటార్లు పెట్టినాం, నీళ్లను ఎత్తుకు వారిస్తున్నాం, లక్షల ఎకరాల దూప తీరుస్తున్నామని గొప్పగా చెప్తుంటారు. ఇప్పుడు ఈ ముచ్చట దేనికంటే మల్లోపారి కాళేశ్వరం పని మీద పోయిండు సీఎం సారు. స్పెషల్ బస్ వేసుకొని సిద్దిపేట జిల్లా హౌస్పల్లికి వచ్చి కాళేశ్వరం నీళ్ళకు పూజలు చేసిండు కేసీఆర్ సారు. అటు ఇంకా కొండపోశమ్మ ప్రాజెక్టుకి వెళ్ళి హల్దీ వాగులకు నీళ్ళిచ్చిర్రు. హల్దీ వాగులకు వెళ్ళి చక్క నిజాం సాగర్ రావు వర్తాయి, కొబ్బరికాయలు కొట్టి శిరసారాలు పెట్టి పూలు చల్లిర్రు నీళ్ళల్లా. ఆడికెళ్లి మార్కుక్ మండలం పాములపర్తికి వచ్చి గజ్వేల్ కాలువలకు నీళ్ళిచ్చిర్రు. 20 చెరువులు నిండుతాయట. ఈడ కూడా నీళ్ళకు పూజలు చేసిర్రు మల్లొకపారి. నీళ్ళకంటే ఎక్కువ లీటర్ల ఆనందం అలుగులు వారి సీఎం సార్ కాళ్ళు మొక్కిర్రు. ఈ సంబురాలు మంచిగానే ఉన్నాయి గాని కాళేశ్వరం కింద ఉన్న పొలాలే ఎండినాయి. నీళ్లు నిల్వుంచే ప్రాజెక్టు కాదాయ, మొత్తం ఎత్తిపోసుడే. ఆనలకు వరద నూక్కొస్తే మోటార్లు బంద్ పెట్టిర్రు. ఇప్పుడేమో నదిలో నీళ్లు గుంజినాయి. ఇకేమున్నది, కాళేశ్వరం కింద ఉన్న పంటల దూప తీర్తలేదు. మొత్తం అంతా నీళ్లున్న కానేమో సంబురాలు గాని ఎండిన కాడికి పోతే తెలుస్తుందా అసలు సంగతి. డిజైన్ల మీద డిజైన్లు మార్చి, ఖర్చుల మీద ఖర్చులు పెంచి 1 లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కథ గిట్లున్నది. మంత్రులలా అందరూ ఏరు, మల్లారెడ్డి సార్ ఏరు. ఏడ మీటింగ్ పెట్టినా ఫుల్ జోష్ తోని మాట్లాడతాడు, అందరినీ నవ్విస్తాడు, డాన్సులు చేస్తాడు, జిమ్ములు చేస్తాడు, ఆటలు ఆడతాడు. ఏహే ఒకటేంది, మల్లన్న అంటేనే తీన్మార్, తీన్మార్ అంటేనే మల్లన్న. కానీ మనకు తెలియదు సారు చార్ మార్గిట్లా. 50 ఎకరాలు వెంచర్ నడుస్తుంది సార్. సర్పంచ్ ఇస్తే సరిపోతుందా? ఇలా ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రి ఉన్నాడు. ఎట్లున్నది మంత్రి మల్లారెడ్డి సార్ దమ్కి? ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ వాళ్ళు సర్పంచ్ కి చదివించుకొని ఎమ్మెల్యేను మంత్రిని పట్టించుకోలేదట. నడిమిట్లున్న ఓ మనిషికి ఫోన్ చేసి ఇట్లా వార్నింగ్ ఇచ్చిండు సారు. ఎమ్మటే వచ్చి కలవకుంటే కలెక్టర్ కు చెప్పి ఆ వెంచర్ సంగతి చూస్తాడట. అంటే మంత్రి గారిని కలిసి అడిగింది ఇచ్చి ఖుషి చేస్తే అప్పుడు వెంచర్ కేం తక్లీ ఉండదన్నట్టు. గంత పెద్ద పదవులుండి ఇదేం దందా సార్ అని అడిగితే చేళ్ళ అంతా తొండి, ఫోన్ల మాట్లాడింది నేను కాదు, నా లెక్క మిమిక్రీ చేసిర్రు అంటున్నాడు. ఏది కూడా నాకు సంబంధం లేదు, ఏ వెంచర్ల కూడా ఎవరికి కూడా నేను ఫోన్ చేసింది లేదు, మాకు డబ్బులు కూడా అవసరం లేదు. రేపు రకరకాలు చేస్తున్నారు, రకరకాల ఆడియోలు పెడుతున్నారు, రకరకాలు చేస్తున్నారు. ఒక రూపాయి తీసుకున్నట్టు ఏదైనా ప్రూఫ్ ఇచ్చినా అప్పుడే మన మంత్రి పదవికి రాగినాము. గా నడుమ సూరారంలో సారోలో 2 దవాఖాన్ల నడుమున్న గీల భూమి కబ్జా చేసిందని రచ్చరచ్చ అయ్యింది. మంత్రి గారి మీద కేసు రాస్తానికి లోకల్ పోలీసులు బుగులు వాడితే ఈ మేడం హైకోర్టు పోయి కొట్లాడి కేసు పెట్టించింది. అది అట్లా నడుస్తుండగానే ఇప్పుడు ఇది, బయటికి రాని ఇంకేనున్నాయో. ఏమో అనుకున్న మంత్రి మల్లారెడ్డి సార్ మంచి పనివంతుడే. ఇప్పుడు చింత చెట్టుకు మామిడి కాయలు వండాలంటే వండుతాయా? మల్లె చెట్టుకు గులాబీ పూలు పూస్తుండొచ్చునా? పెట్రోల్ తోని నడిచే బండిలా డీజిల్ పోస్తే పోతుందా? రేడియోలా బొమ్మలు కనబడాలంటే కనబడతాయా? దేనికైనా ఓ లెక్కుంటది. అట్లనే పంటలు కూడా ఒక్కో భూమిలో ఒక్కో తీరు పంటలు పండుతాయి. మట్టి రకము, నీళ్ల సౌలతి, పెట్టుబడి, కూలోళ్ళు అన్ని ఆలోచన చేసుకొని పంటలు వేస్తారు. మరి గీసారేంది గిట్లంటాడు?
మంత్రి ఎర్రబెల్లి సార్ మల్లొక పారి మక్కల ముచ్చటం ముంగటేసుకున్నాడు. మనం మక్కలు కొనేది లేదు, బయట రాష్ట్రాలలో 700 800 తింటా ఉంటారు. ఈ దగ్గర ఇంత ధర పెట్టి పోయినసారే బాగా లాస్ అయింది ప్రభుత్వం. ఈ తాపక్ మక్కలు కొనేదే లేదు, నిరుడే మస్తు లాస్ అయినామని బాధపడుకుంటా చెప్తున్నాడు మంత్రి సారు. మరి ఏం పంటలు వేయాలి సారు? గదన్నట్టు పెట్టుబడి పెరిగినా సన్నోట్లు మాత్రమే వండియాలన్నట, దానికే మార్కెట్ లో రేట్ ఉంటది, బగ్గా ఉంటారు అనుకొస్తున్నాడు. కానీ సన్నాలు వండియాలంటే సన్నపువ్వ తిన్నాను తలక కాదాయే, సరిపో నీళ్లుండాలే, పెట్టుబడి ఎక్కువ పంట తక్కువ, ఆనలు ఎక్కువ అయినా కష్టమే తక్కువ అయినా కష్టమే. నిరుడు సర్కారు చెప్పిందనే సన్నోట్లు వేస్తే ఏకాన కూడా ఎక్కువకపోతురే, రైతుకి ఇగేం ఫాయిదా? అదే 4 శింకులు రాలంగానే మక్కలేస్తే మంచిగా వంతాయి, ఖర్చు తక్కువ సీత తక్కువ. మొన్న ఇట్లా కొనమంటేనే మక్క రైతులు మలరబడితే దెబ్బకే ఉన్నారు. కానీ మక్కలు వండిస్తే గవర్నమెంట్ ఎంత లాస్ అవుతుందో, కానీ సన్నాలు వండిస్తే మాత్రం రైతులు పక్కా లాస్ అవుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నా కొలువులు చేసుకుంటున్నారు, దందాలు నడుస్తున్నాయి, ఆటోలు క్యాబ్లకు గిరాకీ అవుతున్నది, అడ్డం మీద కూలి పని దొరుకుతున్నది, మునుపంత కాకుండా ఎట్లనో అట్లా ఇలా తీసుకుంటున్నారు. ఊర్లకు పోయినోళ్ళు మళ్ళా పట్నం వచ్చి బతుకు తెరువు చూసుకుంటున్నారు. అందరం జరంత నయమేనుల్లా గీళ్ళు తప్ప. ఈ సారు పేరు చంద్రశేఖర్, జగిత్యాలల ప్రైవేట్ టీచర్. భార్య పిల్లలతోటి ఈ వీడియో తీసి గోసంతా చెప్పుకుండు సీఎం సార్కు. బడి బంధుండే వరకు ఏడాదికెళ్ళి జీతం వస్తలేదట, అప్పులిచ్చిన వాళ్ళు సతాయిస్తుండట, మళ్ళా ఉండేది కిరాయిల్లు. మా భార్య బీడీలు చేస్తారు సార్, బీడీ కంపెనీ కూడా పనిచేయడం లేదు, ఇద్దరం ఉపాధి కోల్పోయినాం సార్. మా భార్య పిల్లలకు 2 పూటల తిండి పెట్టే స్థితిలో లేదు సార్, పస్తులు ఉంటున్నాం సార్. బిడ్డను చదివిస్తానికి, పానం బాగలేని కొడుకును దవకాన్లో చూపిస్తానికి ఏ కానా లేదట, ఎట్లన్నా చేసి మీరే ఆసరా కావాలని సీఎం సార్ ను ఒక తీర్ల బతిల్లాడుతుండు. మరి మాకు ఉపాధి కల్పించే బాధ్యత మీకు లేదా సార్? మీ ప్రభుత్వానికి లేదా? మమ్మల్ని ఎందుకు ఆదుకోవడం లేదు? ప్రైవేట్ టీచర్ గా పనిచేయడమే మేము చేసిన తప్ప సార్. ఈ సారు బయటకు వచ్చి చెప్పుకుంటూ గానీ ప్రైవేట్ టీచర్ల గోస చెప్పరాకుంటుంది. కొందరు బంగారం అమ్మేస్తే కొందరు బండ్ల అమ్మేసిండట ఇంట్ల ఖర్చుల కోసం. బడిల చదువు చెప్పే సార్లు రోడ్ల మీద మాస్కులు అమ్ముతున్నారు, కూలికి పోతున్నారు, చాయ్ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, కూరగాయల బేరాలు చేస్తున్నారు. ఏం చేస్తారు మరి? లాక్డౌన్ లా 4 గొద్దులు బంద్ చేసి బార్లు, టాకీస్లు, పబ్బులు, షాపింగ్ మాల్లు సగులం తెరిచిండ్రు, కానీ ఈ స్కూళ్ళు బంద్ ఉండే. బడికి రాలేదని ఓనర్లు జీతాలు ఇస్తలేరు, కానీ ఇంటి కిరాయిలు, ఇంట్ల ఖర్చులు ఆగాయి కదా. ఎంత మొత్తుకున్నా సర్కారు వాళ్ళైతే ఏ కానమందం కూడా సాయం చేస్తలేరు. ఏలేటోళ్ళ కంటే గీ కటింగ్ షాప్ అన్న నయం. ప్రైవేట్ టీచర్ల గోస చూడలేక ఫ్రీగా కటింగ్లు చేస్తున్నాడు. పది కిలోల వజన్ ఉండే యూనిఫామ్, 12 కిలోల తుపాకీ, 15 కిలోల వజన్ ఉండే జాకెట్ వేసుకొని దేశం గెట్టు కాడ కొట్లాడుతుంటారు మన జవాన్లు. పబ్లిక్ పానాల కోసం ఇంత వజన్ మోసుకుంటా డ్యూటీలు చేస్తూ ఉంటారు. మరి మీ పానాల కోసం 10 గ్రాములు గిట్ల బరువు లేని మాస్క్ కట్టుకోలేరా? మాస్క్ కట్టండి, కరోనాపై పోరాడండి అని ఆవాజిస్తున్నారు జవాన్లు. ఇక అసలు ముచ్చట చూస్తే టెస్టులు ఎందుకు తక్కువ చేస్తున్నారు, కేసులు ఎందుకు దాస్తున్నారు, బాలరు పబ్బులు టాకీస్ల కాడికి కరోనా రాదా, సెలవు రోజులలో టీకాలు ఎందుకు వేయరు, దేశమంత ఒకరువులు తెలంగాణలో ఒకరువులా, సీరియస్ గా కరోనాను ఎందుకు కంట్రోల్ చేస్తలేరు అని మళ్ళొకపారు సర్కారు మీద గరమైంది హైకోర్టు. 48 గంటలలో మొత్తం రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డరేసింది. లేదు లేదు, చిన్నగా చిన్నగా టెస్టులు పెంచుతున్నాం, అడిగిన రిపోర్ట్ ఇస్తాం, వైరస్ ను కంట్రోల్ చేయడానికి మస్తు కష్టపడుతున్నామని కోర్టుకు చెప్పింది గవర్నమెంట్. సేమ్ నిర్డు కథే అనుకో రాదుండ్రి, రోజుకు 1500 కొత్త కేసులు వస్తుంటే ఇంత లాపర్వాహి చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ రాగి పెద్దమ్మ కరోనా టెస్ట్ కోసానికి వచ్చి దావఖాన ముంగటనే జీవి విడిచింది. చాలా కేసులు వచ్చిన ఊళ్ళలో ఎవరి కాళ్ళు లాక్డౌన్ పెట్టుకుంటున్నారు, ఫైన్లు రాస్తున్నారు రూల్స్ పాటించకుంటే. ఇక దేశంలో చూస్తే కొత్తగా 96,000 మంది కంటింది. మహారాష్ట్రలో షిర్డీ సాయిబాబా గుడి మూసేస్తే ఢిల్లీలో రాత్రిపూట లాక్డౌన్ పెట్టిరు నెలాఖరు దాకా. 25 ఏళ్లు నిండిన వాళ్ళందరికీ టీకా వేయాలని మహారాష్ట్ర సీఎం కోరితే 18 ఏళ్లు ఉన్న వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేయవలసిందే అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మోడీ సార్కు ఉత్తరం రాసింది. కేసులు బాగా పెరుగుతున్నాయి కాబట్టి మాస్క్ పెట్టుకున్నాడు, టీకా వేసుకున్నాడు, ఈ రెండే మనల్ని కాపాడతాయి. ఇప్పుడు ఆటో ఉంది కానీ రాజు కానస్తలేడు, లోపల ఇట్లా కూర్చుండింది. మా ఇదర్ బయట ఆటో ఉదర్ హై, ఆటో హోనాయతో లేలో కూర్చొని బతికేస్తా. ఆటో ఇడబెట్టి నువ్వు ఏడనో కూర్చుంటే అరే డ్రైవర్ లేడు కదా అని 4 గిట్ల వెళ్ళిపోతారు. గిరాకీ ఎట్లొస్తుంది అప్పుడు? గిరాకీ ఫోన్లకు వస్తుంది,
లేకుంటే ఆటోల డబ్బా ఉంటది ఆ డబ్బాల పైసలు ఇస్తారు ఆటోల చాబీ కూడా ఉంటది నచ్చిన వాళ్ళు ఆటో తీసుకొని పోతారు అంటే డ్రైవర్ లెస్ ఆటోనా మరి ఆటో ఎట్లా నడుస్తది సెల్ఫ్ డ్రైవింగ్ ఆటో బోలేతో బోలో ఆటో ఆతే చెప్పిన జాగ పోవచ్చు దిగాల్సిన జాగల దిగొచ్చు బోలో ఆటో ఇక్కడ బోలా ఆటో ఇన్న గాని బోలా ఆటో ఏంది బై బోలా మనిషి అంటే ఏంది కడుపులేం దాస్కోడు కులం కులా ఉంటాడు నియతి బర్కతి ఉంటది ఎక్కటోలకు బోలానే మరి ఆటో ఏకుతారు సరే ఎవల్ డ్రైవింగ్ చేయాలే చెప్పి కదా సెల్ఫ్ డ్రైవింగ్ అని ఆటో వేసుకోవతారు గూగుల్ పే చేయాలనుకుంటే గూగుల్ పే చేస్తారు పైసలు ఉన్నోళ్ళు ఇగో ఈ డబ్బలు ఇస్తారు మజాకులు చేస్తున్నావా కాదు గిరాకీ చేస్తున్నా ఆజ్కల్ గిరాకీ నయారే ఆటో నడపనికి రానోళ్ళ పరిస్థితి ఏంది ఆలెట్లో పోవాలి అమీర్పేట ఏముంది కాకా ఇగో తాళం తీసుకో ఆటో తీసుకొని పో పైసలు గూగుల్ పే చేసేసే తీసుకో అమ్మ నాకు డ్రైవింగ్ రాదు అరే దాంది ఏముంది కాకా డ్రైవింగ్ కూడా నేర్పిస్తాదా అరే గట్ల బెదురుతావేం కాక అట్లనే అదురుకుంటారు అర్జెంట్ పని మీద పోతారు నువ్వేమో డ్రైవింగ్ నేర్చుకో అంటే నేర్చుకుంటారా అయినా ఇదేం ఐడియా రాజు ఓనర్ లేని కూరగాయల దుకాణం ఉంటది కానీ డ్రైవర్ లేని ఆటో ఉండదా ఆటోకు గిరాకీ వస్తుంది నేను వేరే పని చూసుకుంటా ఆ ఓనర్ లేకుండా దుకాణం ఎట్లుంటది గది ఎట్లా నడుస్తుంది జైత్యాల నిజాయితీ కూరగాయల దుకాణం పెట్టిండు అంత నిజాయితీ మీదే నడుస్తుందట ఓనర్ ఉంటేనే కిలో అంతనా ఇంతనా అని గీసులాడతాము ఇక ఓనర్ లేకుంటే ఎట్లా బేరసారాలు ఉండయి గింత అని బోర్డు ఉంటది తీసుకోవాలి పైసలు పే చేయాలి పోవాలి అలా తోట్లనే వండినాయట మరి పైసలు ఎవరికి ఇచ్చి పోతారు గూగుల్ పే చేయాలి లేకపోతే ఆడ ఒక డబ్బు ఉంటది అందులో పైసలు వేయాలి ఓనర్ ఇంకో పని చూసుకుంటాడు పని అల్కగా అవుతుంది సరే కిలో టమాటా 10 రూపాయలు అనుకుందాం 5 రూపాయలు వేసిపోతే ఎట్లా మరి అందుకే నిజాయితీ దుకాణం అని పెట్టిండు కస్టమర్లు కూడా నిజాయితీ ఉండాలి కదా నేను కూడా బోలో ఆట అని పెట్టినా ఇవాళ రేపు నిజాయితీ ఏడుంది రాజు దొరికిందా దోసుకున్నామా దాసుకున్నామా ఇట్లానే ఉన్నది ఇట్లా చేస్తే నియతి బర్కతి పెరుగుతుందని దుకాణం ఓనర్ ఐడియా కావచ్చు బయట దేశాలలో చాలా వరకు ఇట్లానే ఉంటది అలా నడుస్తలేమో అట్లా సరే గాని పైసలు డబ్బు ఇవ్వాలని ఎత్తుకపోతే ఏంది పరిస్థితి నిజాయితీ బోర్డు చూసా దొంగ మారుతాడేమో ఇదొక ఐడియా కావచ్చు మోటార్ సైకిల్ వాళ్ళకి ఇట్లా గిసోంటి సెల్ఫ్ డ్రైవింగ్ ఐడియానే పెట్టిండ్రు గిరాకీస కాగలేక బండ్లు అమ్ముకుంటున్నారు ఇప్పుడు మోటార్ సైకిల్ దందా నడవదేమో ఈ రాజుగా ఆటో దందా నడుస్తుంది ఆటో బోలేతో బోలో ఆటో ఆతే లేలో పైసా పేకర్తో పై అబ్బా ఇయాల పొద్దుగాలనే టిఫిన్ చేసినాం కదా అని పగటిల్లి తినకుండా ఉంటామా పగటిల్లి అన్నం తిన్నాం కదా అని మాపటిల్లి బువ్వ తినకుండా వడుకుంటామా పొద్దడిది పొద్దడిదే మాపడిది మాపడిదే ఏ పూట కాపూట తింటేనే మనిషి బలంగా ఉంటాడు అట్లనే కొందరు ఆఫీసర్లు కూడా కానీ వాళ్ళకు ఆకలైతే నోట్ల కట్టలు తింటారు అవు జీతాలు పెరిగినా లంచాలు తీసుకున్నాడు అయితే ఆపుతలేరు పో అయ్యో 5 లక్షల రూపాయలు అక్కర్ రాకుండా అయిపోయినాయి నాగర్ కర్నూలు జిల్లా వెల్దండి మాజీ వైస్ ఎంపీపీ పంతానమిది అంతా ఓ సర్పంచ్ క్రషర్ నడుపుకుంటానికి పర్మిషన్ అడిగితే 6 లక్షలు లంచం అడిగిండట వెల్దండి తహసీల్దార్ గారు బతిలాడంగా బతిలాడంగా 5 లక్షలు కొప్పుకొని మాజీ వైస్ ఎంపీపీకి ఇవ్వని చెప్పిండట ఇంత పనికున్నారని వాళ్ళు చక్కగా ఏసీబీకి ఫోన్ కొట్టిండ్రు మనోడు నోట్లు తీసుకుంటుండగానే రానే వచ్చిండ్రు ఆఫీసర్లు అది చూసి ఒంటర్రల కురికి నోట్ల కట్టలకు అగ్గిపెట్టిండు అయ్యగారు అయినా ఏసీ బోలుకుంటారా మనోడిని తహసీల్దార్ని ఇద్దరు అరెస్ట్ చేసిండ్రు హాగో సర్పంచ్ తరపులు పాత వైస్ ఎంపీపీని ఎట్లా కెందుతున్నారో లంచం తీసుకుండని ఆఫీసర్లు లేకుంటే పోరుక పోరుక ఉపో ఏసీ బొల్ అంటే గంతాదురున్నోళ్ళు లంచం ఎందుకు తీసుకోవాలనో మరి చీకట్లో పోతుంటే తొవ్వల తాడు కనిపించినా అమ్మో పామో అని అదురుకుంటాము మర్రి షర్టు పక్క కెంచెల్లో కాస్టాలగడ్డ కాంచెల్లో ఒక్కలమే పోతుంటే ఏమన్నా సప్పుడైందనుకో జల్లుమంటది పానము తెల్లగా ఏది కనబడ్డా పక్క దయ్యమే అని వణికిపోతాము 3 బాటల కాడ నిమ్మకాయలో నిరపకాయలో కనబడ్డా ఏదో జరిగింది అని అనుకుంటాము కానీ ఓ తాన మొత్తం రివర్స్ అయింది జీవేసుకొని ఉరుకొచ్చిండ్రు పోలీసులు ఆసన చూసి బాంబు దొరకబట్టే కుక్క ఏడ బాంబు ఉన్నా పట్టేసే మెటల్ డిటెక్టర్ పట్టుకొచ్చి మొత్తం చెకింగులు చేసిండ్రు ఏడ అనుమానం ఉంటే ఆడదు వీర్రు పబ్లిక్ నీటి మొఖన రాకుండా కట్టడి చేసి గంటో 2 గంటలో కాదు 5 గంటలు చెమట తీస్తే ఇగో టిఫిన్ డబ్బా కనబడ్డది పక్కా బాంబే అనుకుండ్రు చాలా జాగ్రత్తగా తవ్వి బయటికి తీసి బాక్స్ ధరిస్తే పోలీసుల కండ్లు బైర్లు గమ్మినంత పని అయింది హౌ మరి బాక్స్ లో బాంబు లేదు గీంబు లేదు మరి ఏముందంటే నల్లకోడి కొబ్బరికాయ నిమ్మకాయ సిరిసిల్ల జిల్లా మర్రిమర్ర ఈ రోడ్ కింద బాంబు ఉందని మతలం అందిందట పోలీసులకు అప్పట్లో ఇది అన్నలే ఏరియా హీగేముంది జీవేసుకొని ఉరుకొచ్చి చెకింగ్ చేసిండ్రు అన్నట్టు బాణం బాగలేకుంటే ఊర్లలో తిప్పేసుడు తీసేసుడు ఉంటదా ఏమంత్రగాడు చెప్పిండో మరి టిఫిన్ డబ్బాల నల్ల కోడి కొబ్బరికాయ నిమ్మకాయ దాసి పాతి పెడితే అది చూసి బాంబు అని భయపడ్డారు అన్నట్టు న
నేను గెలిస్తే మండలానికి రాకెట్ స్టేషన్ పెట్టిస్తా, మిమ్ములు అందర్నీ చంద్ర మండలానికి తీసుకువోతా, పనుల్ల ఆశ్రయితానికి ఇంటికో రోబో ఇస్తా, సల్లగుంటానికి మంచు కొండలు కట్టిస్తా, నియోజకవర్గానికి సముద్రం తెప్పిస్తా అని మొన్న తమిళనాడులా ఓ లీడర్ సబ్ హామీలిస్తే అందరూ ఎడ్డిచ్చిర్రు. పబ్లిక్ జర సోచాయించి ఓట్లేయాలని ఎరక చేస్తందుకు గిట్ల తిక్క తిక్క హామీలిచ్చిండట. ఆంధ్రాలో కూడా ఓ లీడర్ మంచి మంచి హామీలిచ్చిండు, కాకుంటే దీనికో లెక్కుంది. తిరుపతి ఎంపీ సీటు గెలుస్తానికి లోకేష్ అన్న మస్తు చెమట తీస్తుండు పో. ఏ హామీలు ఇస్తే ఓటర్ దేవుళ్ళు ఖుషి అవుతారో అగో గవి దొరకబట్టి మళ్ళా మళ్ళా ప్రచారం చేస్తున్నాడు. తిరుపతి ఉప్పెన్నికల్లో వైకాపాను ఓడించండి, విద్యుత్ ధరలు తగ్గుతాయి, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి, గ్యాస్ ధర కూడా తగ్గే పరిస్థితి వస్తుందని. హగనట టీడీపీకి వెళ్ళి నిలబడ్డ పనబాక లక్ష్మమ్మను గెలిపిస్తే వంట నూనెలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ రేట్లు తగ్గుతాయట. లోకేష్ అన్న గిట్ల దొరుకుతాయి ఇక జగన్ అన్న పార్టీ లూకుంటారు. సోషల్ మీడియాలో తీరొక్క జోకులు వేస్తుండ్రు. ఏహే పార్లమెంట్ లో ఫుల్ బలం ఉన్న పువ్వు గుర్తులతోటే ఈ రేట్లు దించుడు అయితే లేదు, ఇక ఒక్క ఎంపీ సీటు గెలవంగానే సైకిల్ పార్టీలతో ఎట్లయితే అంటారా వాజీవే. కానీ ప్రతిపక్షాన్ని గెలిపిస్తే గవర్నమెంట్ కు సురుకు తగ్గుతుంది, చిన్నగా రేట్లు దిస్తుందని చిన్నబాబు ఆపొచ్చున కావచ్చు. ఏంది రాత్రి కూర బువ్వా తింటున్నావా? ఏంది ఇప్పుడే వండినా కూర, ఇక బీరకాయ కూర మంచి ఆసన్ని వస్తుంది. సపోటా గిట్ల ఏం వాసన వస్తుందో చూస్తా. బువ్వా కూర పండ్లు ఫలాల ఆసన చూస్తున్నావేంది చంద్రబా? దీంతో కరోనా వచ్చిందో లేదో తెలుస్తుంది గదట్లో తెలుస్తుంది, అయినా వచ్చిందో రాదో టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది కదా. కరోనా వచ్చిపోయిన వాళ్ళకు మంచి ఆసన గిట్ల షేడ్ ఆసన లెక్కనే కొడుతున్నది అంట. చింత వచ్చినా పులుపు సావదన్నట్టు వచ్చిపోయినాక గిట్ల మళ్ళా పరేషాని ఉందా? ఇక డ్రైనేజ్ క్యాంప్ వాసన గాని తిండి గిండి పాసిపోతే వచ్చే వాసన గాని వస్తాయట, అస్సలు దాటుకోలేరట ఆ వాసనలు. వైరస్ వస్తే అట్లుంటదట. వాసన రాకపోవడము ఎనాస్మియా అంటారు, పెరాస్మియా అంటే ఏ వాసన వచ్చినా తట్టుకోలేరమో. గిది గదేనేమో మరి. నువ్వు మొదగల డాక్టర్ అమ్మ అయినాక అది ఇడి చేసి ఆంకర్ అయిన అయ్యేంది, మొత్తం డాక్టర్ లెక్కని చెప్తున్నావు. కరోనా వస్తే మొదలు ఊపిరితిత్తులకి ప్రాబ్లమ్, దాని తర్వాత వాసన పిలుచుకునే కణాలు పనికి రాకుండా అయితాయట. ఆగనే కరోనా వచ్చినప్పుడు ఆసననే రానప్పుడు, కరోనా వచ్చిపోయినాక కూడా బాగానే కంపు వాసన వస్తుందంట కదా, మరి అది గిట్ల రావద్దు కదా. బండి ఇంజన్ ఖరాబ్ అయినప్పుడు బండి నడుస్తుందా? ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటది గిది గిట్ల గట్లనే. హైదరాబాద్ లో సగం మంది కరోనా వచ్చిపోయింది అన్నారు కదా అప్పట్లో, అందుకనే అలా నేను గిట్లున్నా ఏదని ఆసన చూసుకుంటున్నా. ఆహా సీసీఎంబీ స్టడీ, 154 మందికి యాంటీబాడీస్ ఉన్నాయట, అంటే కరోనా వచ్చిపోయినట్టు లెక్క. ఆ సగం మందిలో నేను గిట్లున్నా అని నాకు రాంది రాదా? ఇప్పటికైతే నీ ముక్కు మంచిగానే పనిచేస్తుంది. అన్నం అన్నం వాసనే వచ్చింది, బీరకాయ కూర బీరకాయ కూర ఆసనే వచ్చింది, సపట సపట వాసనే వచ్చింది. మంచి ఆసన లేవి షేడాసన లత్తున్నట్టు అయితే లేదు. దాన్ని అంటించుకొని ఆరోగ్యం ఖరాబ్ చేసుకున్నాడు బదులు పైలంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు చాలా మేలు. ఆ ఇంకేం పైలం, మాస్కులు లేవు, సినిమాలు, షికార్లు, దావతులు, పెళ్లిళ్ళు, నేను పైలంగా ఉన్నా కూడా మంది అంటించుతట్టే ఉన్నారు రాదా నాకు. మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్ రుద్దుకోవాలి, దూరం దూరం ఉండాలి. కరోనా ఉంది లాపర్వా అస్సలు చేయొద్దు, ఇప్పుడే డేంజర్ ఉన్నది ఇంకా. ఏ అది నన్ను ఏం చేస్తుందని తిరుగుతుండ్రు, అదేమో అంటుకుంటూ పోతూనే ఉంది. రోజు లచ్చ మీద కేసులు వస్తున్నాయి అంటారు రాదా? ఓ దేవుడు నేను ఏం చేస్తున్నామ్మా. ఏంది గీ ఎండలకు ఓట్లేయాలనా? ఏహే గంతసేపు ఎవడు లైన్లో నిలబడతాడు? పొద్దుమోకేదాకా టైం ఉన్నది కదా, నిమ్మలంగా పోతేమైతి. నేను ఒక్కడిని ఓటేయకుంటే మునిగిపోయేది ఏమని ఉన్నదా? అబ్బా ఈవీఎం కట్టుకోవద్దనుకు పట్నంకి వెళ్ళి షార్జీ పెట్టుకొని ఊరికి పోవాలనా? ఏహే నేను మస్తు బిజీ, నాకేడో కుదురుతుంది. ఈగో గిట్లా ఉంటారు ఉత్తమ ఓటర్లు, కానీ తమిళనాడులో చూడు ఎంత పద్ధతిగా ఓట్లేసిండ్రో. మద్రాసులో లైన్ల నిలబడి ఓటేసింది మన గవర్నర్ మేడం. తెలంగాణ గవర్నర్ అయినా మేడానికి ఆడనే ఓటక్కుంది. సీఎం పళని సారు, చిన్న సీఎం పన్నీర్ సారు, సీఎం అయితే అనుకుంటున్న స్టాలిన్ సార్లు ఏలికి ఇంకా అంటించుకుండ్రు. ఈ తాపకు లీడర్ అవుతారు అనుకుంటే మళ్ళా ఓటర్ లెక్కనే వచ్చిండు రజనీకాంత్ సారు. ఇక ఎమ్మెల్యేగా పోటీ చేసిన కమలాసన్ సారు ఇద్దరు బిడ్డలతో వచ్చి ఓటేసిండు. యాక్టర్ విజయ్ సైకిల్ మీద వచ్చి ఈవీఎం లో కట్టుకొచ్చినాక సార్ తోటి ఫోటోల కోసం ఎట్లా నూకేసుకుంటున్నారో చూడురి. హీరో అజిత్ సార్ తోటి సెల్ఫీలకు ఎగబడ్డారు. ఈ అన్న మాస్క్ లేకుండా సెల్ఫీ గుంజబోతే సార్ కోపం వచ్చి ఫోన్ గుంజు.
పూనుకున్నాడు. హీరోలు విక్రమ్ సారు, అన్న సూర్య, తమ్ముడు కార్తి, రాధిక, శరత్ కుమార్ సారు ఏలికి ఇంకాటించుకొని ఉత్తమ పౌరులు అనిపించుకున్నారు. ఇక బీజేపీ టికెట్ మీద నిలబడ్డ కుష్పు మేడం ఓటేసి నేను పక్కా అసెంబ్లీకి పోతా అని మురిసిపోయింది. తమిళనాడులోనే కాదు, పాండిచ్చేరి, కేరళ, బెంగాల్, అస్సాం లో కూడా ఓట్లేసిండ్రు. ఇవాళ ఏడెవ్వలు గెలిచిండ్రనే తేలాలంటే వచ్చే నెల 2 తారీఖు దాకా ఆగాల్సిందే. ఇక ఇవి ఎలాంటి తీర్మార్ వార్తలు ఉంటా మరి.